గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్యామ్ ముఖర్జీ రూల్ అర్బన్ పథక నిధులు దుర్వినియోగం కాకుండా సక్రమంగా వినియోగించాలని అనంతపురం జిల్లా బీజేపీ నియోజకవర్గ నాయకులు ముప్పూరి దేవరాజు చక్రవర్తి బిల్లె గోపాల్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ నిధులను కాపాడాలని ప్లకార్డులను చేతబూని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా నియోజకవర్గ నాయకులు ముప్పూరి దేవరాజు చక్క సుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలు మండల అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కల్పన కోసం, ఉపాధి హామీ రూర్బర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే ఆ నిధులు అధికారుల తప్పిదం వల్ల దుర్వినియోగం అయ్యాయని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఏ గౌస్ పిరాద్ దీక్షా ప్రాంగణంలోనికి చేరుకుని దీక్ష చేపట్టే ముందు అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా దీక్షలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు కమదూరు మండలంలో భారతీయ జనతా పార్టీ కమదూరు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష తెలియజేయడం జరిగింది. ప్రజా సమస్యలపైన ఈ కమదూరు మండలానికి 2015వ సంవత్సరంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద 127 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని కమదూరు మండలాన్ని 2వ మండలంగా ఎంపిక చేసింది రూర్బన్ మిషన్ కింద. ఆ మిషన్ కింద నిధులు కేటాయించడం ద్వారా అభివృద్ధి కమదూరు మండలంలో జరగకపోగా ఆ ప్రజాధనం వృధా అయిపోతుందని మా అవసరం ఆరోపణలు ఉన్నాయి. ఈ అధికారులు నిర్లక్ష్య వైఖరితో గత ప్రభుత్వ పాలకులకు కానీ కమదూరు మండల అభివృద్ధి పైన దృష్టి పెట్టుకోకుండా వాళ్ళు కమిషన్లు కకృతికి పడి అభివృద్ధిని ఆటంకపరుస్తూ అవినీతికి పాల్పడుతూ కమదూరు మండలంలోని నిధులను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారికి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము పారదర్శకంగా పనిచేసి కమదూరు మండలాన్ని అభివృద్ధి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కమదూరు మండలంలోని అనేక సమస్యలపైన భారతీయ జనతా పార్టీ ఈరోజు కమదూరు మండల అధ్యక్షుడు టీజే చక్రవర్తి ఆధ్వర్యంలో గోపాల్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారికి అనేక సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కమదూరు మండలాన్ని అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా